సో మామూలుగా అయితే ఈ చిత్రంలో ఆవిడ సీరియల్లో ఉన్న ట్విస్ట్లు కనిపెట్టేస్తూ ఉంటారు, కానీ ఆవిడ ఒక చిత్రంలో ఉన్నారంటే ఆ పాత్రకున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం కూడా గెస్ చేస్తామన్నమాట. సో అద్భుతమైన నటి అండ్ రోహిణి గారిని, రోహిణి అమ్మని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హౌ యూ ఆల్? చాలా చాలా ఎనర్జీ ఇస్తున్నారు మీరు, చాలా సంతోషం. మీరు ఇస్తున్న ఎనర్జీలోనే తెలిసిపోతుంది మీకు ఎంత నచ్చింది ట్రైలర్ అని. అండ్ ఈ పిక్చర్ నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే సందీప్. కానీ ఆయన ఇప్పుడే నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఆయన తీసిన కలర్ ఫోటో పిక్చర్ చూసి, కలర్ ఫోటో చేసిన టీం వస్తున్నారు అనేసరికి అప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట, ఈ పిక్చర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఆ టీం అలాంటి టీం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫేవరెట్స్. కొంతమందితో నేను వర్క్ చేశాను, కొంతమందితో ఇంకా వర్క్ చేయబోతాను అనుకుంటున్నాను. పేరు పేరున చెప్పాలనుకున్న యూనో ఎవ్రీబడి. అండ్ మా రైటర్ పద్మభూషణ్, అందరి అమ్మ నాన్నలకి ఉన్నట్టే ఇప్పుడు నాయక్ మన మ్యూజిక్ డెబ్యూటెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడ లేచి నించున్నారు చూసారా. ఈ వెలుతురులో పిల్లల్ని చూడాలనేదే ఒక అమ్మ నాన్నకి ఉండే ఆశ. ఆయన అక్కడ లేచి నించున్నప్పుడు నేను రైటర్ పద్మభూషణ్ మదర్గా అక్కడి నించున్నాను అనమాట. బట్ ఈ పిక్చర్ ఏమో రైటర్ పద్మభూషణ్ అమ్మ నాన్న ఇదేంట్రా, ఇది ఏదో పెద్ద ఒక ఓల్డ్ ఏజ్ ఫిల్మ్ ఏమో అనుకోకండి. ఇది యాక్చువల్గా మా గురించి కాదు, రైటర్ ఉన్నాడు కదా, రైటర్ తపన, ఎంత తపన పడుతున్నాడు అనేది, ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, తను అసలు ఎక్కడ ఉన్నాడు అని తనకే తెలిసిన ఆ ఒక జర్నీ అన్నమాట. ఆ జర్నీ అందరు యంగ్స్టర్స్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా అవ్వాలనుకుంటారు, లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమందే నమ్ముతారు, అదంతా అన్నమాట. బట్ ఇదంతా చాలా ఎంటర్టైనింగ్గా చెప్పిందే ఈ పిక్చర్ యొక్క ప్రత్యేకత. మీరు ఫిబ్రవరి 3 తర్వాత చెప్తారు ఇదెంత ఎంటర్టైనింగ్గా ఉంది అనేది. ఇట్లాంటి పిక్చర్స్లోనే నేను ఐఎమ్ బీయింగ్ పార్ట్ అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను యాక్చువల్గానేమో ఎన్నో పిక్చర్లు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ చేసినా కూడా సీతారామం గురించి ఇప్పుడు అందరూ నన్ను చూసినప్పుడల్లా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సచ్ ఎ లవ్లీ సీన్ అండి. ఒక్క సీన్ చేసినా కూడా ఐ ఫెల్ట్ రియలీ యూనో అప్రిషియేటెడ్. చాయ్ బిస్కెట్ టీమ్ గురించి చెప్పాలి అంటే వాళ్ళందరూనేమో అంత యంగ్స్టర్సు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నాకు చాలా నచ్చింది ఏంటంటే డెబ్యూటెంట్స్కి ఒక ప్లాట్ఫామ్గా వాళ్ళు ఉండాలి అనుకోవడం ఎంత మంచి విషయం కదా. సో ఫస్ట్ థియేటర్ రిలీజ్ అని టెన్షన్గా ఉన్నాడు సుహాసు. నిన్నటి నుంచి సుహాస్ టెన్షన్ చూసి ఇప్పుడు నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా నాకు ఇంతవరకు టెన్షన్ లేదు, పిక్చర్ బాగుంది, పిక్చర్ బాగా ఆడుతుందని. సుహాస్ టెన్షన్ వల్ల నేను ఇప్పుడు టెన్షన్ పడుతున్నాను. అసలు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సుహాస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. సుహాస్, నీ ఫస్ట్ థియేట్రికల్ డెబ్యూలోనే నేను పార్ట్గా ఉండడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ పిక్చర్ చూసిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హరిశంకర్.